ఇరవై అంతస్తులు కూలిపోయినాయా? ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంతమంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా? చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లో ఒక చర్య మీరు తీసుకుంటారో మమ్మల్నే తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఏంటి సార్ మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాల్ చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరూ వచ్చాక మేడ మీకు దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు. దూకమంటారా చెప్పండి. సలహా సంఘం అని మీకు పేరు ఎత్తి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంత సేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి. తేగల కట్టేం కాదు. థ్యాంక్స్. 2 నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు గనక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని మేడం నుంచి దూకుతాను. ఆ తర్వాత మీకు ఫుడ్ అట్టే దిక్కు ఉండదు. బొక్కలోకి వెళ్ళిపో. అగ్గి పెట్టలేదురా బాబు. వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా. ఒరే బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషి అని. కానీ అని చంపారు రే. సెక్షన్కి దొరకకుండా చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్తో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. అందుకే నువ్వు చేస్తావు. ఇక పాలిటిక్స్ సార్, కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో. నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది, పర్వాలేదు సార్. ఫోన్ వచ్చిందిరా బాబు, ఫోన్ వచ్చిందిరా. మాట్లాడండి. థ్యాంక్స్. మాట్లాడుకోండి. ఏరా బాబుడా, ఆ పని మీదే ఉన్నానండి బాబు, ఆ పని మీదే ఉన్నానండి అయ్యా. సరే ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 ఎర్రబాబుడు ముహూర్తం ఎట్టాడురా. ఓకే, అగ్రిమెంట్ పూర్తయింది. మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి. సారీ, 4:30 2 నిమిషాలు లేట్ అయింది. హలో, ఏం చేస్తున్నావు? ఇంతకీ ఎక్కడా? నీ బాకీ బాకీగానే ఉండిపోయింది. చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా, అందులో ఏందో చూపించరా రే. రే, ఒక్కసారి చూపించరా, లేకపోతే గురుగారితో చెప్తాం. గురుగారు చెప్తాను రా బాబు, చెప్తా. నేను వైజాగ్ లో లా చదివి ఆఖరి సంవత్సరం స్కాలర్షిప్ లేటుగా వచ్చేది. దాంతో ప్రతిదానికి లాటరీ కొట్టడమే. ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది కానీ ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య. సమస్యలతో సత్సనమలా. ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ నిల్వ అయినది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాడా. రాత్రి పూట దీపాలు వెళ్ళకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందే నీళ్లు, 2 బిందకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు అచ్చే సమస్య కాకూడదు. మళ్ళా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతాం వేరా? ఆ కిల్లి కొట్టాడు అతనే కారు కానవాడు బాకిని జమలా కట్టినదేవి. అల్లలిచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు, అలా చుంచు మాట వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తాను. ఇయ్యలేదే వాళ్ళు నీ దగ్గర పోకిన మాటలు చెప్తున్నారు. పోరించాడించు అసలు సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మా, ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మొహం వాడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. రాగొడతాను నేను పాలి. మా ఇంటర్ మీద కూకుంతేని ఇల్లీడల్లా గడ్మెట్ సట్ నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏట అలాగే అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనతానా తీయగా ఉంటది కదా అని అలా గడ్మెట్ సట్ తెలిపోనాను. అంతే ఇల్లీడు కూడా లేసొచ్చినంతే నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్ట 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 కొట్టుకోవాలా? అలా తాళం కప్పాడు సాంగ్తేట్రా. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది, అద్దె కూడా మరిసోపాట. సరికైన రోజు చూసిన మళ్ళీ ఇప్పుడుదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దోసులు చేయకపోతే అద్దోసులు చేసేదాకా నీకు ఉండదు. దొడ్లకు గడిది గెదవా. ఆడు పడ మస్కరాయుడే,
కడుతో పెట్టుకుంటే ఆమరణ నిరారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వన వెంటనే గోసి పెట్టించి దొడ్లు గోడకు పిడకలు కొట్టించేస్తాను. కార పెండ్ల దొంపల వాణ్ణ వాట వాణ్ణం పడతా పడతా.